హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇండియన్ ట్రెడిషనల్ ఐస్ క్రీమ్ అయిన కుల్ఫీ చేస్తున్నాను అసలు కుల్ఫీ అంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి అలాంటి ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఈ రెసిపీ కోసం వన్ అండ్ హాఫ్ లీటర్ పాల్ని కాచుకోవాలి వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి ఈ రెసిపీకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి పాల్ని మరగనిచ్చుకోవాలి అండ్ అలానే మందంగా ఉన్న ప్యాన్ని మాత్రం యూజ్ చేయండి ఒక పావు వంతు పాలు మరిగిపోయాక కొంచెం కుంకుంపుని యాడ్ చేసుకోవాలి ఇది కలర్ కోసం లేదంటే కొంచెం ఫుడ్ కలర్ కానీ ఒక చిటికెడు పసుపు కానీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ యాడ్ చేసుకోకపోయినా కూడా బాగానే ఉంటాయి ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్ కోవాని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ మిల్క్ అండ్ అలానే వన్ కప్ మిల్క్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా కోవాని మలాయాని కూడా అంటారు ఐస్ క్రీమ్ తినేటప్పుడు కోవా తగులుతుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ వండాల అలానే మిల్క్ పౌడర్ లేకపోతే పాలని ఇంకొంచెం ఎక్కువసేపు మరగనిచ్చుకొని షుగర్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో చేసుకున్న కుల్ఫీ కూడా చాలా బాగుంటుంది కోవాని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ప్యాన్ అంటుకోకుండా ఈ టెక్స్చర్లో వస్తే కోవా రెడీ అయినట్టు కోవా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి పాలని కరుపుకొని షుగర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు షుగర్ కొంచెం ఎక్కువ తిన్నా లేదంటే తగ్గించుకోవాలనుకున్న కొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ చక్కగా మెల్ట్ అయిపోయాక కోవాని యాడ్ చేసుకోవాలి పాలల్లో గెంటెతో కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కోవాని యాడ్ చేసుకోండి కోవా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి పాలని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కుల్ఫీ మిక్చర్ రెడీ అయిపోయింది కంప్లీట్గా చల్లార పెట్టుకోవాలి మధ్య మధ్యలో మీగడ కట్టకుండా తిప్పుకుంటూ ఉండండి లేదంటే మీగడి కట్టేసిద్ది ఇలా చల్లారి పెట్టుకొని మోల్స్లో కానీ గ్లాసెస్లో కానీ కుల్ఫీ మిక్చర్ని తీసుకోవాలి మోస్క్ అయితే పైన క్యాప్ వచ్చేసింది ఇబ్బంది ఉండదు సో మనం గ్లాసెస్లో తీసుకుంటున్నాం కాబట్టి సిల్వర్ ఫాల్ షీట్ ఆర్ ప్లాస్టిక్ వ్యాప్తో కవర్ చేసుకొని మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఎయిట్ హవర్సు లేదంటే ఓవర్ నైట్ పెట్టుకోవాలి నెక్స్ట్ కుండలో పోస్తున్నాను కుండ ఐస్ క్రీమ్ ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ కుండలో తీసుకునే ప్రతి ఫుడ్ ఐటెం కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కూడా ఉంటే కుండలో పోసుకొని చక్కగా ఎయిట్ హవర్స్ ఓవర్ నైట్ పెట్టుకుంటే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి ఎయిట్ హవర్స్ తర్వాత కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఒకసారి గ్లాసెస్ని వాటర్లో జస్ట్ అలా ముంచి తీస్తే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ చక్కగా వచ్చేసింది కుల్ఫీ స్టిక్స్ అండ్ అలానే కుండ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ పెట్టండి అలానే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్